భగవద్ ధ్యానమును భగవద్ మహిమ ప్రకటనము తప్ప స్వామికి జీవిత కాలము మరియు లేదు కదా. కొడివాడలు వేణుగోపాలకు ప్రాకార మండప గోపురాదులు ఎప్పుడు నిర్మించమలై చూడగలుగునా? భగవానులకు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ దవనోత్సవాదులు ఎట్లు చేయగలుగుతున్నాయని ఒవ్విళ్ళు మరియు పెరుమాళ్ళ సన్నిధిని మఠము నిర్మించి సంసార జంజాటము వదిలిన భాగవతులందరూ అతడు చేర్చి నిరంతరము భగవత్ సేవతో సంతత భగవద్ గుణానుభవంతో కాలము గడపవలనని వారికి ఒక వాంఛ కలుగు. ప్రాకారమును గట్టించిన పెదప మరల మంటప నిర్మాణమునకై వారు ప్రయత్నము ఆరంభించిరి. దైవకముగా ఎన్ని పర్యాయములు విఘ్నములు కలుగుచున్ననో వారు దేశాటనమును గాని భగవత్ కైంకర్యములను గాని మానలేదు. విఘ్నములు కలిగినప్పుడు మాత్రమే ఇక జీవితమున ఈ ఆచన అను దానికి బయలుదేరకూడదని దేవతా కార్యమనమాట తలపెట్టరాదు. వాడే అంతరాయము ఆచరించుచుండ నేనేమి చేయుదును? కలిగినంత వరకు తిని ఇంటికడనే వాని సేవ చేయుచూ పరుగుండి ఉండదును. నాకు ఈ మిడిమేల మేలయని విసుక్కొనుడు వారు మరల 2-3 మాసములు అవసరికి ఒక మూటను కట్టుకొని కైంకర్యార్థులై సంచారములకు బయలుదేరేడు వారు. అట్లే విఘ్నములు కలుగుచున్నను తమ ఆత్మబలము నా దేవాలయ కార్యములను సాధించుతూనే ఉండరి. చూసిన వారికి ఈ బాధ ఎలా, ఈ విసుక్కొనుటయ్యేలా, ఈ దేవ కార్యములను మానుకొని హాయిగా ఉండరాదా అనుకునేడు వారు. కానీ వారట్లేలా మానుకొనగలరు? వారి జీవితమే అది అయి ఉండగా పూరుకొనుడికి ఎట్లు వీలుపడును? దైవముతో వారును వారితో దైవమును క్రిందు మీద ఉచువును రేగుచుండవలసినదే. ఇద్దరును ఓరుకునేయనామ సంవత్సరము అనగా క్రీస్తు శకము 1947న స్వామి మండపమునకై దేశాడన మనర్ప బయలుదేరింది. దీవిలోని వేకనూరు ఒకపట్ల వారి పాలెము నంగేగడ్డ కోడూరు మొదలైన గ్రామములు పర్యటించి 1940వ సంవత్సరం మరల 3వ కుమారుని తీసుకుని పెద్దవారము అగ్రహారమును వరకూడి వారి పాలెము చెరుకుపల్లి మొదలైన గ్రామముల మీదుగా పోయి తెనాలి తాలూకాలోని సుండూరు మామిళ్ళపల్లె మంచాల ఉన్న ఒక నూలయందు సంచారము లాభించను. మంటపమునకు సరిపడి ద్రవ్యము లభించను. అంతటితో ఆ పర్యటనను ముగించి ఇంటికి చేరిరి. స్వామి ఇంటికి వచ్చినప్పటికీ దేవాలయమును అర్చకుడైన శేషాచార్యులు గారు ఊరు వారిని ప్రోత్సహించి వేణుగోపాల స్వామికి ఆ ఏట బ్రహ్మోత్సవం చేయవలేనని స్వామి అనుమతికై ఉర్రట చూచుండెను. అందువలన వారి ఇంటికి రాగానే యూరువారలను ఉత్సవమును గావింపని అనుషించుతున్నారని ప్రతి వత్సరమును చందాలిచ్చుతామని చెప్పిరని వచించెను. కానీ స్వామి సంత సింపలేదు. ఈ యూరితో బాధపడలేము, 1-2 సంవత్సరములు ఇచ్చను తరువాత నీయరు, బ్రహ్మోత్సవములు మొదలు పెట్టితమైన దాన్ని మరల ఆపరాదు, శాశ్వతముగా నెరవేర్పవలేను. ఊరి మీద వచ్చు సందాల్లోని శోభనం తీరునిది వరకు 20 సంవత్సరములు శ్రీరామనామం చేసి అనుభవించి ఉంటిని. పొరబడిన ఆలయ కార్యములను సాధించినప్పటికీ నాకు తలమునకు లభుతున్నది, పైగా నీ ఉత్సవమును కూడా తగిలించుకొని ఎట్లేడవగలనని స్వామి వచించెను. ఏమో ఇరువారందరూ ఉత్సాహపడుతున్నారు కదా, సంసారమునకు ఎన్ని వ్యయములు చేయుస్తున్నారు, సంవత్సరములకు ఒకసారి ఈ మాత్రం సందా నీయలేకపోవుదురా? భగవద్ వైభవమును కనులారా చూడవచ్చును. ప్రారంభించుడని ఇంట్లోని వారు అనిది. ఏమైనను సరే ఈ సంవత్సరం ఉత్సవం చేయవలసిందే అని అర్చకుడు లేచిపోవచ్చుంటే ఊరి మీద సందా వేసి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవం చేయటే అన్న దుర్ఘటమే. దానిలోని కష్టముల నష్టములను అనుభవించి ఉన్న వారికి ఆ విధానం మనస్సుకు సమ్మతము కాకపోయినను కానిమ్ము భగవత్ సంకల్పం ఎట్లున్నదో దైవోత్సవముల నేను వలదని వాదించుటయ్యలేని స్వామి అంగీకరించింది. ఆలయముఖ మండపము తగిన పనివాండతో 2000 రూప్యములు వేయించి 1 నెల రోజుల్లో కట్టించిరి. పొడివాడయందు చందా వసూలు చేసిరి. 1947 సంవత్సరం ఆరంభమైన ఆ ఉత్సవమునకు 100లో 2000 రూపాయలు ప్రోవాయను. వైశాఖ శుద్ధ దశమి నాటి రాత్రి మొదలుకొని పాంచాంగిక దీక్షతో వేణుగోపాలకు బ్రహ్మోత్సవంలో ఆరంభమాయను. అధ్వర్యులు ఋత్విక్కులు వచ్చిరి. వివిధ గ్రామముల నుండి స్వామి శిష్యుకోటి అరుదించిరి. దినమున ఒక అలంకారం గైసేసి వేణుగోపాలను జగదానందము గావించుచుండెను. 2వ రాత్రి ఎదుగోలోత్సవము. పెరుమాళ్లను అమ్మవారును వేరువేరుగా నూరులోనికి పోయి చెరియకు చోట వేయించేయుదురు. అతడు స్వామి కుమారులు ఇరువురు భగవానుని పక్షమున ఒకరును అమ్మవారి తరపున ఒకరును నిలిచి తద్గుణగణ వైభవములను సుందరముగా వెల్లడించిరి. 3వ రాత్రి కళ్యాణోత్సవము. 4-5 రాత్రులందు పామర జన్మలు సంతసించుటకై నాటకములు
ఆరవనాటికై పవళింపు సేవ ఈ ఐదు దినములు విధి విరామము లేక స్వామియు తత్కుమారుడును హరికథలు ప్రాణములు ఉపన్యాసములు వేదాంత గోష్ఠులు నెరపిరి భాగవతులందరూ బ్రహ్మానంద సాహిత్యమును మూలలాడిరి ఇతర జనములు దండోపతండములుగా వచ్చి ఉత్సవ శోభను అనుభవించిరి పలు విధములైన భోగములతో అలంకారములతో భగవదుత్సవము మహావైభవముగా ముగిసెను ఉత్సవాంతరం భక్తులెవరి ఇండ్లకు వారు పోయిరి రెండవ సంవత్సరము వచ్చెను మొదటి సంవత్సరం స్వామి శిష్యుకోడి ఎవరి వంటలు వారు చేసుకొని ఉత్సవానందమును అనుభవించిరి ఆ విధానమంతయు బాగులేదని లేని గతమున ద్వితీయోత్సవమున వారి మీదనే కొంత ధనమును ప్రభు చేసి స్వామి ఒకచోటనే దీ ఆనాథమును గావించును రెండవ సంవత్సరమునకే యూరులోని సందా చాలా వరకు దగ్గరు ఎట్లయిననేమి బ్రహ్మోత్సవం అత్యంత వైభవముగా సాగిపోయిను ఊరి చందా క్రమంగా తగ్గిపోవునని స్వామికి మొదటనే తెలియను తెలిసి ప్రారంభించను ఇక ఉత్సవమును ఎట్లా నెరపవలేనాయని వారు రేపకులు విచారపడసాగిరి స్వామిని ఆశ్రయించిన శిష్యుకోటి 600 వరకు గలరు వారి సంఘమంతయు మధుమాంస వజ్జనములు చేసి కత్తి మీద సాముగా నియమములతో సంతత భగవత్ సేవ చేయుచుండవలేదు అట్లయిననే వారు సంఘమును ఉండనిత్తురు ఎంతమాత్రము కాలుష్యము వచ్చను సభ్యుడు నాటితో సంఘము నుండి వెలువడవలసినది దేవతా కైంకర్యమునకు కానీ ఇతర విషయంలో కానీ ఎంత డబ్బు ఇచ్చినను ఆ ఇచ్చిన మాత్రమును వాని స్వామి ప్రేమించడు వారు కాదు డబ్బియ్యకపోయిననా పోయినను ఎగవరు భగవత్ సేవను అధికముగా చేయుదురు అట్టి వారంత నీచులైనను వారిని ప్రేమించడు వారు అట్టి పరమహంసల విధానం అట్లే ఉండును కదా స్వామి శిష్యుల్లో శాంతమ్మ వెంకటరత్నం అను ఇరువురు భక్తురాణుడు గలరు వారిరువురకును బాల్యముననే భర్తలు పోయిరి సంసార జంజాట ఏమాత్రము లేక నిరంతర భగవన్నామ జపముతో పునీతులైరి భక్తి వైరాగ్య సుజ్ఞాన భరితలగుచు సర్వకాలం బులందు దేశం బులందు జగమెరుంగకు గురుగుల చరణయుగము కెరలి సేవింపగన్న యోగినులు వీరు వీరిరువురును ఎక్కువచ్చిన పెద్ద స్వామి ఎసరికేగను వంటకు పరిచర్యకును వీరే ఇంటిడి వారు 3వ సంవత్సరమునందలి ఉత్సవమునకై స్వామి వీరిరువురును మరికొందరు శిష్యులను వెంటకొని మరల దేశాటను ఆరంభించను పొడివాడకు సమీపమునున్న తాడివాగు వారి పాలెము కమ్మవారి పాలెము ఓసావారి పాలెము మొదలుగు నూల ఎందుకంత కొంత ధనం ఆర్జించును ఇతీశ్వర జయంతి బదులుగా వేసవిలోని బ్రహ్మోత్సవములు సాగించుచుండను వర్షాకాలమునందు మాత్రము వేకనూరు మొదలైన శిష్య గ్రామములందు ప్రతి సంవత్సరము 2 నెలల 15 రోజులు ప్రాణ కాలక్షేపము జరుగుతూనేయున్నది అట్లు పరిసర గ్రామములైన పెదపు స్వామి తుమ్మల గాదివారి పాలెము కోటమెరిగా మొదలు గ్రామముల మీదుగా శ్రీకాకుళము తెలుగు రాయన పాలెము మున్నగు నూడలయందు కొంత ధనము ఆర్జించి ఇలుసేరి ప్రతి సంవత్సరము శాశ్వతంగా ఉత్సవములకై కొంత ధాన్యమును ఇచ్చినట్లుగా కలిమి కలిగి ఉన్న శిష్యులకు సందాపేసిరి అట్లు ఊరి మీద వచ్చినదియు ఊరలయందు ప్రభు చేసినదియు శిష్యుల నుండి ఆర్జించినది అయిన ఆ ద్రవ్యమంతయు కలిపి ఆ ఉత్సవం మరింత వైభవముగా కూచిపూడి వారి నాటకములతో ఉత్సవమును సాగించను ప్రారంభించిన పెదవి ఇట్లు వారి చేతుల మీదుగా జగన్మోహనమగు రీతి 8 బ్రహ్మోత్సవములను లోకము అనుభవింపగలిగెను జ్ఞాన సూర్యోదయము జ్ఞాన సూర్యోదయము లోకానుగ్రహార్థమై వారు తేట తెల్లమైన తెలుగు వచనమున జ్ఞాన సూర్యోదయమున ఒక వేదాంత గ్రంథమును రాసిరి ఇది 800 పత్రములు గల డెమ్మి సైజులోని గ్రంథము స్వామి దీని 2 సంవత్సరములు తీరిక గల అప్పుడెల్లా వ్రాసి ముగించి ప్రపన్నులు ఎట్టుండవలసినది భగవద్ ఆరాధన చేయవలసిన క్రమము భగవద్వైభవము జీవతత్వము ప్రపంచ నశ్వరత్వము అన్న శీర్షికలతో భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రతి అక్షరమును ప్రతిధ్వనించినట్లు చేసి వేల వేదాంతమునకి ఇది ఒక సమగ్ర భాష్య గ్రంథం అనవచ్చును ఊరేశ విజయమును ఆంధ్ర వ్యాఖ్యానముతో దానిలో నిమించిరి వారి భక్తి అనుభవమునంతయు నన్ను నిక్షేపించిరి ముముక్షువులకు వారికి ఇది అవశ్య పఠనీయము దీన్ని ముద్రించుటకు 4000 రూప్యములు వ్యయమాయరు ఆ ధనమునంతయు వారు శిష్యుల మీదనే పోవు చేసిరి చెరుకు పల్లెలు దీన్ని ముద్రింప ఇచ్చి ప్రతిదినమును ఆ ఫారములు దిద్దుటకై తెచ్చుటకు ఒక ద్రావిడిని నెలకు 30 రూపాయలు ఇచ్చి పెట్టిరి ఇంతలో స్వామి 4వ సంవత్సరము జరుగు ఉత్సవమును చందాను వసూలు చేయుటకు శిష్య గ్రామములకు వెళ్ళవలసి వచ్చను ఒకనాటి మాపటి సంధ్యవేళ ఇంటి ఆవరణలో మంచం మీద కూర్చుండి
అప్పుడే అత్తవారింటి నుండి వచ్చిన మూడవ కుమారునితో నేమియో మాట్లాడుచుండి ఎంతలో వెనుక నుండి ఒక ఎద్దు వచ్చి చుట్టుప్రక్కల వారు ఊరు చేస్తుండగానే మంచం మీదకి ఎక్కాను. ఒక కాలు స్వామి తొడ మీద వేశాను. మంచం మీదకి రెండవ ప్రక్కకు లేవగా స్వామి ఎద్దు కాళ్ళ మధ్య బోరగిల పడింది. చూచునే ఉన్న అందరి ప్రాణములు లేచిపోయాను. ఏమయ్యో చేతురు ఎద్దు ఆవలకి పోయాను. ఏడ్చుచు అందరూ చుట్టూను మూగిరి స్వామి వారిని దుఃఖింపవలదని వారించిది. వారికి ఏమయ్యో దెబ్బ తగలలేదు. వారి తొడ మీద మోపిన ఎద్దు కాలు బరువు చే మంచమే విరిగిను గాని వారి కాలునికి ఏమీ దెబ్బ తగులలేదు. ఎల్లరూ ఆశ్చర్యపడి వారి శరీరమున ప్రతి అణువునందును రాఘవేశ్వరుడు నిండి నిబిడీకృతమై ఉండగా ఇట్టి వాని వలన వారి గెట్లు మోసము కలుగును. గ్రంథమును ముద్రించున్నప్పుడు ఆ ఫారములోని దోషములు దిద్దుట మూడవ కుమారుని నియమించి స్వామి చందా వసూలను కేగిరి. వారు తిరిగి వచ్చినప్పటికీ గ్రంథము ముద్రితమాయను. ఆ ఉత్సవమున స్వామి ఆ గ్రంథమును వేణుగోపాలను కర్పించి లోకమునకు వెల్లడించింది. స్వామి గ్రంథములలో పెద్దదియు నమూల్యమైనదియు అది. ఇట్లు స్వామి దేవతా కైంకర్యమునకు గ్రంథములకును ధర్మకార్యములకును తమ సొంత ఆస్తిని కానీ తమ విద్యాబలమున దేశాటను గావించి ప్రోవు చేసినది కానీ 60-70,000 రూప్యములు వేయించిరి. ప్రబల వ్యాధి విజయనామ సంవత్సర ఆశ్వయుజమున అనగా స్వామి 62వ ఏట వారికి ఒక పెద్ద జబ్బు చేశారు. తొలుత 4-5 దినములు జ్వరము తగిలేదు. అది క్రమంగా హెచ్చరు పురాణానికి వెళ్ళలేదా ఆయుర్వేది. ఆ సంవత్సరం వారి మూడవ కుమారుడు కాహూర్నందలి ఉన్నత పాఠశాలలో ఆంధ్రపండితుడుగా నుండి చెరుకుపల్లె ఎందు మిత్రులను తత్కావ్య కళాకృతి భర్తలునైన గన్నయ్య సోదర గారి ఉండడు చేయని అతను నివసించుడు. కుమారునికి వార్త తెలియని పూడివాడకు వచ్చను. వచ్చేసరికి స్వామికి స్పృహ లేకుండా పోయాను. స్పృహలోనున్నంత వరకును వారిని వారు ఆసుపత్రికి తీసుకుని పోయేదమన్న నెల్లవారిని గోపించడట. సంధించిన తెరవు కాన్పించుచుండెను. ఏవేవో మాటలు పలుకుచుండెది కానీ అవి అర్థవంతములుగా లేవు. స్వామికి స్పృహ సరగానే కుమారుడు బంధువులను శిష్యులను కలిసి వారిని రేపల్లే ఎందని ఒక వైద్యాలయమునకు తీసుకొని పోయింది. అటు వైద్యుడేవియో చికిత్సలు చేసెను. 2వ నాటి మధ్యాహ్నము నుండి వ్యాధి భయంకరంగా హెచ్చిపోయాను. ఒకటే ధారణి చిన్నప్పటి నుండి వారి అనుభవం ఉన్న విషయముల నెలను ఒకటించుచుండేది. కొంతబడి పద్యములు, కొంతబడి శ్లోకములు చదువుదురు, కొంతసేపు కమలాయని కుమార్తెను వెలుతురు, మనలో కుమారులను శిష్యులను పేరును పెట్టి ఏదో చెప్పబోవున్నట్లు కేకలు వేయుదురు. పిలుచుచున్నారు కదా అని వారి దగ్గరకు పోయి నిలిచిన మరల వారి ధోరణిలో వారు ఉందరు. ఒక్కొక్క పని బోధ చేసినట్టు చేతితో జ్ఞానముద్ర పట్టుతురు. మరి ఒకసారి ఏదో అభినయంతురు, ఏదో దగ్గరలోనున్నట్లు ఒక తేప పట్టుకొని బోతురు. దగ్గరున్న కుమారులను శిష్యులకును అనేది ఎంతయో చూడగానే లోకము తెలియకుండా పోయాను. ఆహా, ఎంత దివ్యమంగళ విగ్రహమును గట్టిగది ప్రాప్తించను. వేల కొలది జనుల మాంద్యమును తొలగించి భక్తి జ్ఞానములు బోధించిన ఆ అమృతహస్తము ఒక పిచ్చివారే చేయవలే ఓరక నేదేదియో నెమకు పట్టుకొని పోవాలంటారేమో. దైవమా, ఇంటి పరమహంసగా ఇంటి ఆసుపత్రి ప్రాప్తి వారి అపార మేధాశక్తులంతయు ఏమి చేసి ఈ స్థితికి తెచ్చితివని వారు విలాపించరు. ఆ దినమును దీనికి తగినట్లుగా డాక్టర్ గారు ఏదియో ఊరికి పోయాను. వారికి ఏమీయో తోపకపోయాను. ఎంత ప్రొద్దుపోయినను దేవాలయార్చకుడును వైద్యుడునైన శేషాచార్యుల గారిని రమ్మని పూడివాడ కబురు చేశాడు. రాత్రి 10 గంటలు దాటినప్పటికీ స్వామి 4వ కుమారుడును శేషాచార్యుల గారును సైకిళ్ళు వేసుకుని రేపళ్ళకు వచ్చారు. ఆచార్యులు గారు వచ్చి నాడిని చూశారు. అది వక్రగతిలోనున్నాడు. దానితోనూ ఆయన కల్లోలు పడిపోయాను. అంటే తరి నూరు నుండి డాక్టర్ గారు వచ్చి చూసి ఏవో ఇంజెక్షన్లు ఇచ్చి అవసరమైన నన్న విలువుడని ఇంటికి వెళ్ళిపోయాను. క్రమంగా స్వామి ధోరణి తీరును మారుచుండెను. వెంటనే డాక్టర్ గారిని పిలుచుకొని వచ్చిరి. ఆయన ఏవేవియో పరీక్షలు చేసి విలువ గల మందులను రాసి తెమ్మని పంపాను. స్వామి పెద్ద కుమారుడును శేషాచార్యుల గారును అర్ధరాత్రమును మందులకై బజారును వేడుచుండగా వంటి బ్రాహ్మణుడు ఎదురుపడాను. అసలే అధైర్యంతో నిన్న వారికి సగుణము మరింత బాధాకరమాయను. చేయనందులాక అట్లే పోయి మందులు కొనివచ్చిరి. గంటగట్టినందుకును ఆ ఔషధమును వాడి అందరూ బహుళ దుఃఖములతో క్షణముకు యుగముగా స్వామిని పరివేశించి ఆ రాత్రి అందరూ కూర్చుండి ఉండరు. తెల్లవారుజామున మరలా ఆచార్యులు గారు చేయి చూసిరి. మరింత దోషయుక్తమైన మృతనాడు కనిపించుతున్నాను. ఆయన గుండె పాల్పడను. ఇక జీవించునను ఆశ ఏమాత్రము లేకపోయాను. కుమారుని కంటే నది ప్రీతితో సర్వవిధ రక్షకుడై బాల్యము నుండి తనను పోషించిన నెరదాత పరమహంస దయానిధి దినముతో సమసిపోతుండనని ఆయన తలంచెను. ఇక లాభము లేదు,
సూర్యుడు అస్తమించుతున్నాడు. సూర్యోదయంతో స్వామి పరమపదించునే అర్చక స్వామి తలమూకుని ఏడ్చత్ కుమారులను శిష్యులను శిష్యులు పొగలుగొట్టుకొని కొనుచూ దుఃఖించరి. శిష్యులను శిరస్సులు పగలుగొట్టుకుని దుఃఖించరి. అట్టి స్థితిలో నచ్చక ఉంచిన ఇబ్బంది కలుగునని వారు స్వామి జీవించినట్లేదు వెంటనే ఇంటికి వచ్చుడకై బండ్లు తోలుకొని రమ్మనైంది కబురు చేసిరి. ఇంత ప్రమాదములు కబుర్లు చేయకపోయిరేని దుఃఖించరని అతడున్న యొక్క శిష్యుని వివిధ గ్రామవాసులైన శిష్యులకు ఎరుగు చేయుటకు పంపిడి. తెల్లవారు స్వామి స్థితి ఎట్లే ఎందును? ఇంత ప్రమాదములో నన్ను స్వామి ఎందుకు సుగుణం కనపెట్టుచుండెను? వారిని లేవదీసి కూర్చుండబెట్టినా చక్కగా సమాధానమిత్తురు, మనుష్యుడు గుర్తింతురు. పరుండబెట్టిన ఇక మన లోకము లేదు. డాక్టర్ గారిను వారు జీవితులను నాశలేదు. ఇంటికి వెళ్ళదమని చెప్పగా ఆయన ఇంటికి పోయి చేయనదేమున్నది, ఆయనను నిదానించి చూడు, తరువాత మీ ఇష్టమైనను. మధ్యాహ్నం అగుసరికి ఇంకా చూడు, వివిధ దిక్కుల నుండి వానర సైన్యం వలె స్వామి శిష్యుకోటి దిగుచుండెను. ఆ వార్త వినగనే అసలు వారు అసలు నుండి బయలుదేరి పలువురున్న వారు అసలు నుండి వచ్చిరి. వాకిటినున్న స్త్రీలు పసిపిల్ల తల్లులు ముదుసళ్ళు బాలులు అసలు వారు అసలు నుండి బయలుదేరి. ఇకనట్టి బ్రహ్మర్షిని పరమహంసను తేజస్విని కరుణామయని మన జీవితమున చూడబోమో బోధమా అని మితిలేని దుఃఖభారముతో వచ్చిరి. వచ్చి వైద్యాలయం మంచం మీద స్పృహలేక పరుండి ఉన్న స్వామికి నమస్కరించు అస్త్రులను తుడుచుకొనుచు నాసుపత్రి ఒకటిచే ఎక్కువసేపు తనివిదీర సేవించుడ వీలుదాకా అంతిమ దర్శనమని ఏడ్చు తిరిగిపోవచుండని ఎప్పటి జనమప్పుడు వెళ్ళిపోవచున్నను. వచ్చడి వారు ఆసుపత్రి పట్టకుండిరి. ఆ సమర్థమును చూసి డాక్టర్ను తదియులు భ్రాంతిపడి స్వామి కుమారులతో పిలిచి ఇతడనెట్టి సమర్థము నిండిన వివిధ రోగులకు బాధగానుండను ఈ జనమును రాకుండానట్లు చేయుడని చెప్పిరి. అంతవారు ఈ సమయమున అట్లెవరిని రాకుండా చేయవలయనన్న వీలు పడదు. మహాత్తితో అంతిమ దర్శనమని వచ్చి వారెవరిని ఆగరని బదులు చెప్పిరి. అట్లయినా ఆసుపత్రి ఎందుకాక మరి ఒక చోటనైనా స్వామికి చేర్పుడని డాక్టర్ గారు అనెను. ఆ ఆసుపత్రిలో నుండి వారికి చిక్కుగాకుగానే ఉండెను. కావున సరే అనది పెదపులివర నుండి వచ్చి అచ్చట నున్న కొసరాజు సూరయ్యను ఒక సోదరు గారు స్వామి విషయం అదివరకే ఈయనున్న భగవత్ సంబంధులు గానా సమీపంలోనున్న తమ ఎంత బసనిచ్చిదమనిది చెప్పిరి. స్వామి నచ్చటకు చేర్చిరి. విశాలమైన ఆ గృహము ఆభరణ నివాసమునకు హాయిగానున్నను. ఎంత జనము వచ్చిననూ సమర్థము లేకపోయాను. సూరయ్య గారు అప్పుడు వరచ్చిన యొక్కకృతి మరువరానిది. కూడివాడయందును తత్పరిసర గ్రామములందునున్న వివిధ జాతుల జనములు మహా అనుభావుడు పోవుచున్నాడట. మరన్నట్టు విగ్రహమును చూడబోము దేశమును వెలిగించినట్టు దివ్యజ్యోతి ఆరిపోవుచున్నది. ఇక గాఢాంధకారం అడగమును చూసి వత్తమ రెండని ఒకరికొకరు పిలుచుకొనుచు తండోపతండములుగా వచ్చి స్వామిని చూసి పోవుచున్నది. క్రమక్రమంగా 4-5 దినములు గర్భ తగ్గి స్వామి శృహలోనికి వచ్చను. కానీ ఇదివరకే అనుకరించి ఉన్న కడుపు నొప్పి బాధ అధికమాయను. డాక్టర్ను దానికి ఏమీ చికిత్స చేయలేకపోయాను. స్పృహ వచ్చిన దగ్గర నుండి అసలు నన్నటికేలు గొనువచ్చిద్దరి. ఈ వైద్యుల వలన నేమగుడు భవరోగ వైద్యుడు సర్వేశ్వరుడుండగా వేరకుండా నాకేల అని కుమారులపై కోపించి ఇంటి గురిపోవడని చెప్పిరి. స్పృహలో లేకున్నందున చికిత్సాలయమున అప్పుడు ఉంచుటకు వీలు పడను. కానీ ఇక ఇప్పుడు వారి ఉంచుడికి ఎవరితరము? పరివారంతో స్వామి కూడివాడకు చేరును. వారికి పరిచర్య చేయవలసిన ఆవశ్యకత కుటుంబమునకు లేదు. దైవమిచ్చిన పరివారము అనంతముగానున్నది. శాంతమ్మ వెంకటత్తమ్మ మరి కొందరు శిష్యులు స్వామికి వలసిన శుశ్రూష రేపవులు చేయుచుండి. స్వామికి పద్యము చేయని అలవాటు ఎప్పుడునూ లేదు. దానివల్ల వచ్చి చెరుకును వారికి లేదు. నోటికి హితమైన పదార్థములు గైకొనుచు భగవద్ ధ్యాన మనొచ్చుచు కాలమును గడపరి. క్రమముగా 2-3 మాసములకు స్వామికి ఆరోగ్యము వచ్చను. స్వామికి వ్యాధి వచ్చిన సమయంలో పెక్కు గ్రామముల ఎందు పలువురి కళ్ళు స్వామిని తీసుకుని పోవటకు వచ్చినట్లు పెక్కు దివ్య విమానములు కనబడిందని వారెల్లరూ తరువాత వచ్చి చెప్పిరి. ఆ స్వప్రములలో ఇది ఒకటి. కుడివాడలో వేణుగోపాలస్వామి సన్నిధిని ఒక దివ్య విమానము దిగినదట. వెంకటదాస స్వామిని కొనుకోవడకు వచ్చిందని అందులో ఉన్న మహాపురుషులు పలకగా వారి పెద్ద కుమారుడైన శ్రీనివాస పెరుమాళ్ళ గారు వచ్చి అప్పుడే వారిని తీసుకొని వెళ్ళిన మేము బ్రతకలేమని విడిచిపోండి ప్రార్థించనట. అంత వారు తీసుకొని పోక ఉండటకు వీలు లేదు. మీరంతగా ప్రార్థించుతున్నారు గనుక నోషధి ద్రవములో ముంచి ఇచ్చదము. ఎక్కువ కాలం మాత్రము ఉండటకు వీలు లేదని చెప్పి వెళ్ళిపోయినట. ఈ స్వప్నము వేకనూరులో ఉన్న యొక్క భక్తురాలి నిత్యము
స్వామి కు చేరిన పెద్ద చూడవచ్చిన వారెల్లరూ ఎవరెవరెట్లు తనను గురించి దుఃఖించరో దానినంతయు చెప్పుచూ ప్రశంసించుచుండగానప్పుడు శోకించిన వారికి దానికి పది రెట్లు ఆనందము కలిగెను. ఆ సంవత్సరము చైత్రమాసమున స్వామి దివ్య దక్షిణ దివ్య దేశ యాత్ర చేయ సంకల్పించను. వారు ఒక శుభలగ్నం రాధమ్మ గారితో 40 మంది శిష్యుల మంది వివిధ గ్రామవాసులైన శిష్యులతో బయలుదేరి మొదటి తిరుమలకేటి శ్రీనివాస స్వామిని దర్శించి అటు నుండి మంగాపురము, తిరువళ్ళూరు, కాంచీనగరము, శ్రీపెరంబోదూరు, శ్రీరంగము, శ్రీ విల్లిపుత్తూరు, శ్రీ వైకుంఠము, కురుకాపురము, వానమామల మొదలైన ప్రసిద్ధ దివ్యక్షేత్రములు సందర్శించుచు అనంత పద్మనాభం వరకేకి భగవద్వైభవమును తరివిదీరాను అనుభవించి ఒక నెల రోజులకు వెనక్కు తిరిగి మద్రాసు మీదుగా నెట్లకు చేరిడి. స్వామి వెంట వడవడలాడుచున్న శతవృద్ధులైన ముదుసళ్ళు పెక్కుమంది సరిది. కానీ అంత దవ్వేగినను వారిలో ఎవరికి ఏ విధమైన అపాయము కానీ డబ్బు దొంగలు హరించుట కానీ ఇటువి ఏవీ జరగలేదు. దానికి స్వామి జాగరూకతయు వారి ఎందు తాండవించుతున్న దైవానుగ్రహమును కారణములు. ఆ వైశాఖమాసమున్నే చిన్న కుమార్తె వివాహములు గావించిరి. దానితో స్వామి తమ సంసార నాటకమును నిర్వహింపవలసిన అభినయమంతయు ముగిసినట్లును బరువంతయు దిగిపోయినట్లును భావించిరి. ఇక వారు సంతానమునకు చేయవలసిన పెన్నింట్లు పేరెంటము లేవు. ఆ సంవత్సరం బ్రహ్మోత్సవమైన పోయిన పిదప వేణుగోపాలస్వామి ఆలయం ప్రక్కన తపస్సునకై 1500 రూప్యములు వేయించి శ్రీ వేణుగోపాల సేవాశ్రమమును పేరును ఒక మఠమును గట్టించిరి. ఉదయమును సాయంత్రమును నూరనున్న శిష్యులతో స్వామి నిరంతరమును తమ తపస్సును అందే చేయసాగరి. వారి గ్రంథములు, పనిముట్లు అన్నీ అందే చేరిపోయిను. ఇంకను ఆ మఠమును వృద్ధిపరచి సంసారము వదలిన భాగవతులను ఎల్లరను అందు చేర్చి రేయే రేయి పవలే పవలుగా భగవద్ గుణానుభవ కాలక్షేపము చేయవలేనని వారి సంకల్పము.